హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు అయితే అటుగా మూల్యాంకన మూల్యాంకనం ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది తెలంగాణలో నిన్నటి నుంచి మూల్యాంకనం అయితే స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో అయితే మే పదకొండు నుంచి తెలంగాణలో మే పన్నెండు నుంచి కూడా మూల్యాంకనం స్టార్ట్ చేస్తామని చెప్పారు సో తెలంగాణ స్టార్ట్ అయినట్టు మనకి అయితే న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకి మూల్యాంకనం ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది అయితే చాలామంది మిత్రులైతే కింద యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు సార్ ఇంకా ఆంధ్రప్రదేశ్ మూల్యాంకనం స్టార్ట్ అవ్వలేదు అని సరే ఫ్రెండ్స్ ఒకవేళ అప్డేట్ వచ్చినట్టు మీకు చెప్పడం జరుగుతుంది సో మనకి ఏంటంటే ఏప్రిల్ పదకొండు మే పదకొండు నుంచి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మూల్యాంకనం అయితే స్టార్ట్ అయింది తెలంగాణలో కూడా మే పన్నెండు నుంచి మూల్యాంకనం అయితే స్టార్ట్ అయింది దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది కరీంనగర్లో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం ఆల్ ఫ్లోర్స్ అలాగే ట్రినిటీ కళాశాలలో మంగళవారం అయితే ప్రారంభమైంది లెక్చరార్లు మాస్కులతో విధులకైతే హాజరయ్యారు స్క్రీనింగ్ పరీక్షలు హ్యాండ్ వాష్ అనంతరం మూల్యాంకనం కేంద్రంలోకి అనుమతించడం జరిగింది అందరికీ సరిపడే కుర్చీలు లేకపోవడంతో కొందరు అయితే ఇబ్బందులు పడుతూ మూల్యాంకనం చేశారని చెప్పి మనకు ఒక ఆర్టికల్ అయితే వచ్చింది అయితే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ పదకొండు నుంచి పదిహేను లోపు మనకి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే మనకి నియర్లీ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి థర్టీ డేస్ అయితే సమయం తీసుకుంటారు మనకి ఈ మూల్యాంకనం అయితే స్టార్ట్ అయింది కాబట్టి చాలా వేగంగా అయితే మూల్యాంకనం చేసి మనకి సాధ్యమైనంత త్వరలో జూన్ పన్నెండు లోపు మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జూను ట్వెల్త్ థర్టీన్త్ ఆ డేట్లో మనకి ఖచ్చితంగా మూల్యాంకనం చేసేసి మనకి రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అయితే మనకి జూలైలో ఎంసెట్ అయితే ప్రారంభిస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఒకవేళ ఆగస్టులో కౌన్సిలింగ్ నిర్వహణకు అయితే కసరత్తు చేస్తుంది కన్వీనర్ కోటా సీట్లు మిగిలిపోకుండా మెరిట్ విద్యార్థులకు నష్టపోకుండా షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది జూలై నాటికి వైరస్ అదుపులోకి రాకపోతే ఆగస్టులో అయితే ఎంసెట్ పెడతామని కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉన్నారు అలాగే మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంసెట్ జూలై నిర్వహి జూలై నెలలో నిర్వహించే ఆలోచనలు అయితే గవర్నమెంట్ అయితే ఉంది దీనికి సంబంధించిన అప్డేట్ తొందరలో అయితే రానుంది మనకి ఇంచుమించు రెండు తెలుగు రాష్ట్రాల్లో సేమ్ ఒకలాగే ప్రాసెస్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంటర్మీడియట్ మూల్యాంకనం అయితే స్టార్ట్ చేసే ఉంటారు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ఖచ్చితంగా జూన్ నెలలో అయితే రిజల్ట్స్ అయితే వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్మీడియట్ గురించి వచ్చిన అప్డేటు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి నేను తెలియజేయడం జరుగుతున్నాను అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మూల్యాంకనం స్టార్ట్ అయిందా లేదా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ సెక్షన్లో మీరైతే తెలియపరచండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే